బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర రోడ్ల రవాణా ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి హాజరు కానున్నారు. ఏపీ కేబినెట్లో తొలిసారి గెలిచారు 10 మందికి చోటు దక్కింది. పవన్ లోకేష్తో పాటు 8 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచారు. ఇక రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్కు స్థానం కల్పించారు. ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజారానికి కేబినెట్లో ఛాన్స్ దొక్కింది. మొదటిసారి మంత్రులయ్యారు పయ్యావుల, అనగాని నిమ్మల, అనిత, నాదెండ్ల వీరంజనే స్వామి, గొట్టిపాటి రవి, జనార్దన్. మరోసారి మంత్రులయ్యారు అచ్చయ్య నాయుడు, కొల్లు రవీంద్ర. ఇక నారాయణ, ఫరూక్, ఆనం, పార్థసారథి కూడా మరోసారి మంత్రులయ్యారు. ఏపీ కేబినెట్లో 10 మందికి చోటు దక్కింది. పవన్ లోకేష్తో పాటు 8 మంది తొలిసారిగా గెలిచారు ఎమ్మెల్యేలు. రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్కు స్థానం కల్పించారు. ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసుకు కూడా స్థానం దక్కింది. గుమ్మడి సంజారానికి కేబినెట్లో ఛాన్స్ దక్కింది. ఇక మొదటిసారి మంత్రులైన అయ్యారు పయ్యావుల, అనగాని నిమ్మల అనిత, నాదెండ్ల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, జనార్దన్. మరోసారి మంత్రులయ్యారు అచ్చయ్య నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, ఫరూక్, ఆనం, పార్థసారథి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8 మంది తొలిసారి గెలిచారు ఎమ్మెల్యేలు. మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజారాణీలు, అనగానే సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనే స్వామి, గొట్టిపాటి రవి స్థానం దక్కించుకున్నారు. అచ్చయ్య నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పాదసారథిలు గతంలో మంత్రులుగా చేసి తిరిగి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.